ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్ భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ హాస్పిటల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మే శ్రీ అనుషాం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పురోహిత్ గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సో మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ అందరికీ ఉండే సమస్య ఇది బ్యాక్ పెయిన్ సో ఎక్కువసేపు ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నా సరే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అండ్ ఈ మధ్య కాలంలో అయితే చిన్న పిల్లల్లో కూడా మాకు నడుమున వస్తుంది అని చెప్తూ ఉంటున్నారు సో బ్యాక్ పెయిన్ అనేది అసలు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది కదా మేడం దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ అనేది వయస్తో సంబంధం లేకుండా చూస్తున్నాము ఇప్పుడు ట్వంటీస్లో చూస్తున్నాము థర్టీస్లో చూస్తున్నాము ఇది వరకు అయితే సిక్స్టీస్ సెవెంటీస్లో చూసేవాళ్ళు ఈ బ్యాక్ పెయిన్ ఏంటంటే స్పైన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ స్ట్రక్చర్ ప్రతి వెన్నెముకకి మధ్యలో డిస్క్ అన్న స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి వెన్నెముకని కనెక్ట్ చేస్తూ లిగమెంట్స్ అన్నవి ఉంటాయి ప్లస్ స్పైన్ని కంట్రోల్ చేస్తూ కండరాలు అన్నవి ఉంటాయి ఈ స్ట్రక్చర్స్లో దేనికి డ్యామేజ్ అయినా దేనికి దెబ్బ తగిలిన బ్యాక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ అన్నవి బ్యాక్ పెయిన్ అన్నది ఉన్న కండిషన్ని బట్టి డిస్ డిసైడ్ అవుతుంది అది ఒక నవ్ ని కంప్రెస్ చేస్తుందా సెలెక్టివ్గా ని బ్లాక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం లేదు ఎంటైర్ స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుందా స్పైనల్ కార్డ్ మొత్తానికి ట్రీట్మెంట్ ఇస్తాం ఇలాగ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ లేదా ఫెసెట్ జాయింట్స్ అని ఉంటాయి బ్యాక్లో సో ఆ కి ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే బేసిక్గా నడుము నొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా మేడం సో బెడ్ రెస్ట్ అనేది అవసరం అంటారా బెడ్ రెస్ట్ అన్నది నా పర్సనల్ ఒపీనియన్ నేనైతే సజెస్ట్ చేయను కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నది బికాస్ మన మూమెంట్ కానీ మన స్ట్రెచింగ్ కానీ స్ట్రెంగ్తనింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కండిషన్స్లోనే మన హార్ట్ ఫంక్షనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాక్కి రెస్ట్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మనం నడుస్తూ ఉండాలి మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి బరువులు ఏమన్నా ఎత్తినప్పుడు జాగ్రత్తగా ఉండటం కానీ మన ఇంట్లో కానీ లేదా వర్క్ ప్లేస్లో కానీ పని చేస్తున్నప్పుడు మన స్పైన్ అనేది స్ట్రైట్గా మెయింటైన్ చేయటం మన జీవనశైలిని మార్చుకోవటం వెయిట్ పుటాన్ అవ్వకుండా కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల మార్చుకోవచ్చు ఓకే నడుములో అసలు డేంజర్ సైన్స్ సైన్స్ వీటినే మేము రెడ్ ఫ్లాగ్స్ అని కూడా అంటాం ఓకే అంటే ఏదైనా నడుముకి గట్టిగా దెబ్బ తగిలినా లేదా వయసు పైబడ్డ వాళ్ళు చిన్న దెబ్బ తగిలినా కూడా ఫ్రాక్చర్ ఛాన్సెస్ అయ్యి ఎక్కువ ఉంటాయి ప్లస్ డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది లేదు స్టెరాయిడ్స్ అనేవి ఎక్కువ వాడిన వాళ్ళైనా లేదా సెన్సేషన్స్ ఎఫెక్ట్ అయినా యూరిన్ కానీ మోషన్ కానీ ఎఫెక్ట్ అయినా యూరిన్ అన్నది కొందరులో కంట్రోల్ లేకుండా వచ్చేస్తూ ఉంటుంది మోషన్స్ ఎఫెక్ట్ అయినా లేదా కాళ్ళలో వీక్నెస్ అనేది ఎక్కువైనా కూడా వీటిని రెడ్ గా కన్సిడర్ చేయాలి చాలామంది చేసే ఒక కామన్ థింగ్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వేసుకుంటాం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటాం సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇనిషియల్గా మనం ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవాలి ఒక మనం ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు వెయిట్ లిఫ్ట్ చేస్తాం సో కొన్ని పోస్టర్స్ మెయింటైన్ చేయాలి మన బ్యాక్ అన్ సో మనకు బ్యాక్ పెయిన్ రాదు లేదా మనం కూర్చున్నప్పుడు కానీ మన స్పైన్ పోస్టర్ అన్నది మెయింటైన్ అవ్వాలి లేదా కొందరు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే బెడ్ మార్చేయటం పొజిషన్స్ మార్చేయటం పిల్లోస్ మార్చేయటం ఇవన్నీ చేస్తారు అలా కాకుండా మన బాడీ స్పైన్ అనేది ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉంచుకోవాలి అంటే నిటార్గా పడుకున్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మోకాళ్ళ కింద పిల్లో పెట్టుకోవటం లేదా సైడ్ తిరిగి పడుకున్నప్పుడు రెండు మోకాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాక్ పెయిన్ ఆల్మోస్ట్ తగ్గించుకోవచ్చు సో యాజ్ అ టోల్ మేడం ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా సో అసలు పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇనిషియల్ స్టేజ్ లో మీరు ఏ బ్యాక్ పెయిన్ అయినా కూడా డేంజర్ సైన్స్ కానీ ఇవన్నీ కనుక్కోవడానికి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ ఇనిషియల్ స్టేజ్లో మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాము ట్రీట్మెంట్ వల్ల అవ్వకపోతే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కానీ పేషెంట్కి రీఎష్యూరెన్స్ కానీ ఇస్తాం ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేసి ఉన్న సివియారిటీని బట్టి ఇంటర్నేషనల్ పెయిన్ ప్రొసీజర్స్తో ప్రొసీడ్ అవుతాం అప్పటికి తగ్గలేదు సెన్సేషన్స్ కానీ లేదా కాళ్ళు వీక్నెస్ అయిపోతున్నాయి యూరిన్ కంట్రోల్ తప్పటం లేదా మోషన్ కంట్రోల్ తప్పటం ఇలాంటి సిచ్యువేషన్స్ లేదా రెడ్ ఫ్లాగ్స్ అంటాం ఇలాంటి ఉన్నప్పుడు ఒక స్పైన్ ని కలవాల్సి ఉంటుంది ఓకే అయితే లేటెస్ట్గా ఉండే అప్డేటెడ్ టెక్నాలజీస్ ఏమున్నాయి మేడం లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీస్ బ్యాక్ పెయిన్కి ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్ స్కాన్లో ఫ్లోరోస్కోపీలో చూస్తూ ఏ నవ్వు ఎక్కడ కంప్రెస్ అయింది ఏ డిస్క్ ప్రాబ్లం ఉన్నది ట్రేస్ చేసి ఆ నవ్వుని ట్రీట్ చేస్తాం సో ఇవి కంప్లీట్ గా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే సర్జరీ కాదు హాఫ్ అన్ అవర్ లో ప్రొసీజర్ అయిపోతుంది పేషెంట్ డే కేర్ ప్రొసీజర్స్ అదే రోజు పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోతారు ఓకే అంటే ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు ఇన్ కేస్ కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా మీరు సర్జరీ చేయించుకోవాలి మీకు డిస్క్ ప్రొలాప్స్ ఉందని అలాంటి స్టేజ్లో కూడా మనం ఇంజెక్షన్స్ తోటి ట్రీట్ చేయొచ్చు అంటారు ఇన్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మోషన్ కానీ యూరిన్ కానీ కంట్రోల్ తప్పినప్పుడు లేదా నడవలేకపోతున్నాము కంప్లీట్ బెడ్ రిడన్ ఉన్నాము లేదా రెడ్ ఫ్లాగ్స్ లేదా డేంజర్ సిగ్నల్స్ ఉన్నప్పుడు సర్జరీ అనేది అవసరం ఉంటుంది లేకపోతే ఇంజెక్షన్స్తో ట్రీట్ చేసుకోవచ్చు సో అందరికీ తెలిసిందే చాలామంది అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ ఉందంటే ఒక బెల్ట్ వేసుకుంటారని ఎక్కువగా నేను చూసింది ఏంటంటే ఒక వయసు పైబడిన వాళ్ళు ఖచ్చితంగా ఆ బెల్ట్ మాత్రం క్యారీ చేస్తారు అస్సలు వదలరు సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేకపోతే బెనిఫిట్స్ ఉంటాయా దాని వల్ల యూజెస్ ఎంత ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి దే ప్రతి ట్రీట్మెంట్కి ఒక లిమిటేషన్ ఉంటుంది ఈ బెల్ట్ వేసుకోవటం వల్ల అసలు ఎప్పుడు వేసుకోవాలంటే మనం ఏదైనా వంగి హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కువ వర్క్ చేస్తున్నాము మన బ్యాక్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అన్నప్పుడు బెల్ట్ వేసుకోవాలి రెస్టింగ్ పోస్చర్లో ఉన్నాము లేదా నించోని ఉన్నాము అన్నప్పుడు బెల్ట్ అవసరం లేదు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ బెల్ట్ వేసుకోవటం వల్ల స్పైన్ చుట్టూ ఉన్న కండరాల్ని పారాస్పైనల్ మజిల్స్ అంటాం ఈ పారాస్పైనల్ మజిల్స్ అన్నవి వీక్ అవుతాయి మన బాడీ అన్నది వెయిట్ హాఫ్ స్పైన్ పైన హాఫ్ పారాస్పైనల్ మజిల్స్ పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఈ మజిల్స్ వీక్ అయినప్పుడు టోటల్ బాడీ స్పైన్ మీద పడుతుంది సో బ్యాక్ పెయిన్ అన్నది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు కాబట్టి బెల్ట్ ఎంత వరకు వాడాలో అంత వాడాలి లేనప్పుడు మజిల్స్ అన్నవి స్ట్రెంగ్నింగ్ కానీ స్ట్రెచెస్ కానీ పెంచుకోవాలి ఈ రోజుల్లో డెస్క్ జాబ్స్ అనేవి కామన్ అయిపోయాయి సో ఏ ప్రొఫెషన్ అయినా కూర్చొని వర్క్ చేసే జాబ్స్ ఏ ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి హవర్స్ టుగెదర్ వర్క్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నాకు ఎక్కువ వచ్చే బ్యాక్ పెయిన్ పేషెంట్స్లో డెస్క్ జాబ్ చేసే పేషెంట్సే ఎక్కువ ఉంటారు వీళ్ళకి నేను ఇచ్చే కామన్ అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎంతసేపు కూర్చున్నా మీ స్పైన్ అన్నది స్ట్రైట్గా ఉంచుకోండి న్యూట్రల్ పొజిషన్లో ఉండాలి నెక్ కానీ లోయర్ బ్యాక్ కానీ యాజ్ టైం ప్రోగ్రెసెస్ మర్చిపోయి డెస్క్ మీద ఫార్వర్డ్గా పడిపోవటం దీనివల్ల ఏంటంటే స్పైన్ అనేది కర్వేచర్ మరి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అన్న వస్తాయి అండ్ వన్ మోర్ వాటర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువ తీసుకోవాలి మన స్పైన్లో ఉన్న డిస్క్ అన్నది ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మేడప్ ఆఫ్ వాటర్ సో మనం జాబ్స్లో పడి వాటర్ ఎక్కువ తీసుకోకపోవటం వల్ల డిస్క్ అనేది డీజెనరేట్ అయ్యి స్టిఫ్ అయిపోతుంది సో అప్పుడు మనకు ప్రొలాప్సింగ్ హెర్నియేషన్ ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ సో మచ్